अंदर की नमस्कार रवि कुमार नीन पनचे पाठशाल पेर आचार पाठशाल पुंडूर इपड़ नीनबो पाठ्यांश बेसीक्स मन वर्णमाल अट वर्णमाल रायन आ बड़ी लवल तो रास्त दाँटो अच्छुल हल्लू चुप्तार का दींट कोई रूपल हल्लु तरह वे उत्पदाल वाट मरक पेर उ అలాగే హల్లు వర్గ వర్గంలో ఉన్నటువంటి చివరి అక్షరాన్ని ఏమంటారు అలాగే ఏపంతర ఈ ఐదు వర్గ కాచాడ తప అనే వాటిని ఏమంటారు గాజాడ దబ అనే వాటిని ఏమంటాం అలాగే ఏరాల వాళ్ళని ఏమంటాం శాశసహాల వీటిని ఏమంటాం అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం ముందుగా వర్ణమాలని రాయబోతున్నాను సరే గమనించండి ఆ ఈ ఈ उ, उ, रु, रु, ए, ए, ऐ, ओ, ओ, औ, अम, अह वीटिनि मनं अच्चुलु अनुकुंटां इप्पुडु हल्लु रास्तां ख ख घ घ घ्न च च ज ज इनि थ थ ध ध अना त त ध ध न प पा, पा, भा, मा, या, रा, ला, वा, फ्या, शा, सा, हा, अला, अक्षा, बंदीरा हम चूसुकोनु वर्णमाल रास्तुनु वर्णमाल गने चूडंडि आ आ ई ई उ उ रु रु ए ए ऐ ओ ओ औ अम अह चूँ का का गा ग्ना नी ग्ना चा चा जा जा इनी था था धा धा ना था था धा धा ना पा पा भा भा मा या रा ला वा स्या शा सा हा अला अक्षा बनेगा అది మనం చెప్పుకున్నాం వీటిలో మనం రూపాంతరం అనేది వర్ణమాల రాయడము ఇది రాస్తాం దీంట్లో ఉన్నటువంటి శబ్దాలు ఏ విధంగా ఉండి ఏమనేది మనం నేర్చుకోబోతాం చూడండి దీంట్లో అచ్చులు అనగానే మనం మొదటిగా ఏం రాసుకుంటాం ఆ నుంచి మహ అనుకుంటాం అచ్చులు అంటే ఏమనుకుంటాం ఆ నుంచి మహ అనుకుంటాం చూడండి ఒకసారి అచ్చులు ఆ ఆ ఈ ई उ उ रु रु ए ए ऐ ओ ओ औ अंदाजे रास्कोनु चलो आ आ ई ई उ उ रु रु ए ए ऐ ओ ओ औ अंते अच्छु इपड़ मन अम अहड़ना सर वाट उभय अक्षर उभय अक्षर उभय अक्षर चूँ सुन्ना अर सुन्ना विसर्गल दी चूँ उभय अक्षर सुन्ना अर सुन्ना विसर्गल అచ్చులంటే ఏమనుకున్నా చూడండి ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అలాగే ఉభయ అక్షరాలు అంటే ఏంటి సున్నా అర సున్నా విసర్గలు చూడండి ఇప్పుడు పరుషాలు పరుషాలు ఇప్పుడు మనం అచ్చులు లెక్కేసుకున్నాం కదా చూడండి కక్క కక్క చచ్చ అని చెప్పుకున్నాం కదా అట్లనే పరుషులు అంటే ఏంది ఈ అక్షరం ఉన్నాయి కదా
का खा घा घा घना चा चा जा जा इनी राइट इट था था धा धा आना ता ता धा धा ना पा पा भा भा मा चल दस पर वीटलो వీటన్నిటిని ఏమంటారు పరుషాలు అంటారు. వర్గాల్లో మొదటి అక్షరాలు మొత్తాన్ని వర్గం ఈ వీటిని ఐదు ఐదు అక్షరాలని ఈ అచ్చులో ఉన్నటువంటి కక్క గది ఒక వర్గం అంటాం. దీని కవర్గం దీని ఏమంటారు కవర్గం దీని చవర్గం దీని తవర్గం తవర్గం అవర్గం ఏమన్నా వీటిలో ఉండే మొదటి అక్షరాలు క చ ట తప్ప వర్షాలు అంటే ఏమిటి క చ ట త ప ఏంటమంట का चा टा ता पा वर्षा देव सर चपंडी का चा टा ता पा चूं अच्छु आ आ इ इ उ उ रु रु ए ए आई ओ ओ ओ अच्छु ओबे अच्छा देव नो सुन्ना अर सुन्ना निसर्गलु इकड़ चूं इकड़ परुषालु हल्लुलो चूं वीटन्नी वीटन्नी हल्लुलु अनुकुन्नाम వీటన్నింటినీ ఏమంటాం హల్లులు. వీటిలో మొదటి అక్షరాలు వర్గాల్లో ఉన్న మొదటి అక్షరాలు మొత్తం ఏమంటాం పరుషాలు ఏమంటాం పరుషాలు. ఇక్కడ ఇంకొక ఇంకొక అక్షరాన్ని చూడండి వీటిని అక్కడేముంది వాటిని సరళాలు అవన్నీ ఏమంటామమ్మా సరళాలు అవేమండి అక్కడ చూడండి గ జ డ ద బ సరళాలంటే ఏంటి గ జ డ ద బ ఎవరున్నామా సరళాలంటే ఏంది గ జ డ ద బ చూడండి వీటిలో అచ్చులంటే ఏంది ఆ ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఉభయ అక్షరాలు సున్నా అర్సున్నా విసర్గలు హల్లులు రాస్తున్నాం. హల్లుల్లో ఏమొచ్చింది చూడండి మొదటి వర్గాల్లో ఉన్నటువంటి ప్రథమ అక్షరాలు మొత్తం ఏమవుతున్నాయి పరుషాలు ఏమేంటి చూడండి క చ ట త ప. అలాగే సరళాలు ఎవరిని ఉత్తరాక్షరాలు తర్వాత వచ్చే చూడాలని ఏమన్నాం గ జ డ ద బ వాటిని ఏమనుకున్నాం సరళాలు. వాటిని ఏమనుకున్నామ్మా సరళాలు. వాటిని ఏమంటారు సరళాలు. ఇప్పుడు మీరు గమనించాల్సింది మధ్యలో ఉత్తరాక్షరాలు ఉన్నాయి కదా ఖ ఛ ఖ ఘ ఛ ఝ ఠ ధ థ ధ థ భ వీటిని ఈ రెండింటిని ఏమంటారు చూడండి ఈ రెండింటిని వర్గ యుక్కులు ఏమంటారమ్మా వర్గ యుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు. మహా ప్రాణాక్షరాలు వర్గ యుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు ఏమంటారు వర్గ యుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు. వర్గ యుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు చూడండి అమ్మా అచ్చులంటే ఆ ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అనే ఉభయ అక్షరాలు సున్నా అర సున్నా విసర్గలు. ఇప్పుడు హల్లులు రాస్తున్నాం. హల్లుల్లో ఉన్నటువంటి వర్గాలు కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం ఈ వర్గాలు మొదటి అక్షరాలు మొత్తం ఏమనుకున్నాం పరుషాలు. అలాగే గ జ డ ద బ వీటిని ఏమనుకున్నాం సరళాలను. మిగిలినటువంటి ఉత్తరాక్షరాలు క ఉత్ ఖ ఉత్ ఖ ఘ ఉత్ ఘ ఛ అని అనుకున్నాం. వాటిని ఏమనుకున్నాం వర్గ యుక్తులు లేదా మహాప్రాణాక్షరాలు. ఇంకా వర్గాల్లో చివరి అక్షరాలు చూడండి ఏమున్నాయి జ్ఞ ఇని అన న మ వీటిని ఏమనుకుంటారు చూడండి వీటిని ఏమంటారు అనునాసికలు అంటే చూడండి మీరు వీటి మధ్యలో ఎప్పుడు గమనించాలమ్మా ఒక ముక్కు మూసుకొని అంటే వాళ్ళకంటే ముక్కులో నుంచి గాలి వస్తుంది ఘని అనా మా మా ఒక ముక్కుమైంది ముక్కులో నుంచి గాలి వస్తుంది కాబట్టి చేతులు పెట్టుకోండి చూడండి ఘన హిని అనా నా మా ముక్కులో నుంచి గాలి వస్తుంది వాటిని అనునాశికాలు. నాశకం అంటే తెలుసు కదా నాశకం అంటే ముక్కు. వీటిని ఏమంటారు అనునాశికాలు. ముక్కుతో పలికేటువంటి అక్షరాలు ముక్కుతో పలికేటువంటి అక్షరాలు వీటిని ఏమంటామా అనునాశికాలు. ఏమంటారా ఘన
హిని అన నామ వీటినేమంటాం అనునాసిక అక్షరాలు అంటాం ఏమంటారు అనునాసిక అక్షరాలు ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని మీరు గమనించాల్సిన విషయం మనం ఉద్దం చేసి అందరూ యోగాలు చేస్తుంటారు మన వర్ణమాల ఒక 20 సార్లు పఠిస్తే చాలు చూడండి అక్కడ మనం నాభి నుంచి ఒక అక్షం పలకల నాభి నుంచి గాలి శ్వాసం తీసుకుంటాం విగ్రహం కూర్చుంటాం అలాగే చూడండి ఆ వర్ణం ఆ ఆ ఈ ఈ దవళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తాయి అలాగే పరుషాలు కచ్చారు గారి గట్టిగా పిలుస్తాం అంటే పొట్ట లోపలికి బయటకు వస్తుంది అలాగే జ్ఞా ఇని అని చూడండి ముక్కుతో ముక్కు ద్వారా శ్వాసని వదులుతో పలికేవి జ్ఞా ఇని అన నా మా చూడండి ఇదే విధంగా మనకి చూడండి ఒకసారి అచ్చులు ఆ ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ అలాగే ఉపయాక్షలు అండి సున్నా అరసున్నా విసర్గం ఉపయాక్షలు అండి సున్నా అరసున్నా విసర్గం అలాగే హగులు అంటే ఏంటి కా నుంచి బండిరా వరకు ఉండే అలాగే మనకి వర్గాలు కవర్గం గాని చవర్గం గాని టవర్గం గాని తవర్గం పవర్గం ఆ వర్గాల మొదటి అక్షరం ఏమనుకున్నాం పరుషాలు అనుకున్నాం అలాగే గజాడదబ వాటిని ఏమనుకున్నాం సరళాలను ఇటు రెండు ఒత్తు పదాలు ఏమనుకున్నాం వర్గైకులు లేదా మహాప్రాణాక్షరాలు వర్గైకులు లేదా మహాప్రాణాక్షరాలు అలాగే చివరి వర్గాలు చివరి అక్షరాలు ఏమంటాం చూడండి ఘ్న హిని అన నామ విన్నాను అనునాసికాలు అన్నాం ఏమన్నామా అనునాసికాలు ఇప్పుడు మిగిలిన ఏమిటి యా రా లా వా చూడండి యా రా లా వా ఇది చూడండి వీటిని యా రా లా వా వీటిని ఏమంటారు చూడండి అంతస్తాలు ఏమంటారు అంతస్తాలు అంతస్తాలు అనేది సార్ రోపర్ పలికేటువంటి నాలుగుకి ఉన్నటువంటి నాలుగు ఉంటుంది నాలుగు ఎక్సైజ్ చూడండి యా రా లా వా యా రా లా వా యా అంటే బయటికి గాలి రాకుండా రూపంలో పలికేటటువంటి చూడండి ఏమండి యా రా లా వా యా రా లా వా అంత సర్వాలు లోపల పలుకుతున్నాయా చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి యా రా లా వా ఒకసారి ట్రై చేసి చూడండి యా రా లా వా అలాగే ఇప్పుడు ముక్కుతో పలికేటట్టు రావాలి అండి ఇప్పుడు ఊది పలికేటట్టు అంటే బయటికి పలుకుతాం మన నోటి కాడ చేయి పెట్టుకుంటే ఆ అక్షరం పలుకుతుంటే మన యొక్క గాలి దానికి తొలుగుతూ ఉంటుంది చూడండి అలా చూడండి ఇదో పెట్టుకోండి అలా అలా అనేది అంత కిందకి వచ్చింది ఊష్మాల కింద రెండింటికి వచ్చింది చూడండి ఒకసారి యా యా ఈ పలికే ఒకసారి పెట్టుకుని నోటి ఎదురుగా యా రా లా వా గాలి వస్తుందా రాదు వీటి చూడండి షా సా సా హ అలా వీటిని ఏమంటారు ఊష్మాలు అంటారు ఏమంటారమ్మా ఊష్మాలు వీటిని ఏమంటారు ఊష్మ అలాగే అక్ష వచ్చే ద్విత్వక్షణ అక్ష అనేది ద్విత్వక్షణం వచ్చేసరికి విశ్వాక్షరం అక్ష వచ్చేసరికి దత్వాక్షరం చూడండి ఒకసారి అంతస్తాలు యా లా లా వా అలాగే శా షా సా హ అలా ఇన్నేనా ఊష్మాలు అక్ష వచ్చింది ఒకసారి చూడండిమ్మా వర్ణమాలలో రెండు రకాలు అచ్చులు ఆ ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ అలాగే ఉభయాక్షరాలు సున్నా అరసున్నా విసర్గలు అచ్చులు ఆ ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఓ ఔ చూడండి ఉభయాక్షరాలు సున్నా అరసున్నా విసర్గలు హల్లులు క క గ ఇని చ చ జ ఇన్య టా టా డా డా అన తా తా డా దన ప ప ప ప మ అలాగే యా రా లా వా శా ష సా హ అలా అక్షరాలుగా చూడండమ్మా మీరు పూర్తిగా గమనించాల్సింది 5వ తరగతి వరకు వర్ణమాల అంటే ఏంటి నేర్చుకున్నారు అలాగే 6th క్లాస్ లో కూడా నేర్చుకున్నారు అలాగే మీ అందరికి గుర్తుంచుకోవాల్సింది వీరేంటే అచ్చులు హల్లులు అంటున్నాం కానీ హల్లులు అంటే ఏమిటి అచ్చులు అంటే ఏంటి హల్లులో ఉన్నటువంటి మొదటి అక్షరాలను ఏమంటారు ఉన్న తర్వాత మూడవ అక్షరాలు అంటారు ఒత్తు పదాలను ఏమంటారు అలాగే వర్గాల చివరాక్షరాలను ఏమంటాము
అలాగే ఇక్కడటువంటి యారాల వాటిని ఏమంటాము అలాగే శాశ సహాలను ఏమంటాం అనేది ఇప్పుడు బాగా నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి చివరిసారిగా ఒకసారి మీ అందరికి చెప్పడం జరుగుతుంది చూడండి అచ్చులు అంటే ఏమిటి చూడండి ఆ ఆ ఇ ఇ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అలాగే ఉభయాక్షరాలు అంటే చెప్పండి మీరు సున్నా అరసున్నా విసర్గలు అలాగే అల్లులు అంటే కా క గ గ ఇని జ్ఞ చ చ జ జ ఇని టా టా డా డా అన తాత దాదా నా పాపా బాబా మా యారా లావా శాష సహరా హల్లు వీటిలో హల్లులో ఉన్న రకాలు చూడండి మొదటి అక్షరాలు వర్గాలు ఉన్న మొదటి అక్షరాలు ఏమంటాం పరుషాలు అని అలాగే మూడో అక్షరాలు ఏమంటాం గజతలని సరళాలని అలాగే ఉత్పలాలు ఏమంటాం వర్గయుక్తులు లేదా మహాప్రాణ అక్షరాలని అలాగే వర్గాల్లో చివరి అక్షరాలు మొత్తం అక్షరాన్ని అంటే ఏమిటి అయ్యి జ్ఞ ఇని ఘన నామ అంటే ముక్కుతో పలికేటువంటి అంటే వాటిని ఏమంటారు అనునాశకాలని అంతస్తాలు లోపల నోటి లోపల పలికేటటువంటి వాటిని అంతస్తాలని అవేది యా రా లావా అలాగే ఆ ఊది పలికేటటువంటి ఓష్మాలని శాష సహాల శాష సహ అల ల అని ఊది పలికిన అక్ష అంటే దత్తాక్షం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది పిల్లలు మీరు ఇది రేపటి క్లాసులో మీరు చక్కగా విని వీటిలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు ఏంటి అనేది మీరు అడగంగానే కరెక్ట్ గా చెప్పేటట్టుగా ఉండాలి రేపు ఎగ్జామ్ లో రేపు మీకు స్లిప్ టెస్ట్ పెట్టినా ఏం పెట్టినా అంతస్తాలు అనగానే గబగబా మీరే రాయాలి యారాలావా అన్నోస్కాలంటే జ్ఞాయిని అలాగే మీరు హల్లులు అనగానే మొత్తం రాసేస్తున్నారు అవును కదా అలానే హల్లులో మొత్తం రాసి దాంట్లో ఈ హల్లులో ఉన్నటువంటి రకాలు చెప్పండి అని క్వశ్చన్ ఇచ్చాను అనుకో వాటిలో హల్లు రాయాలి మీరేమనాలి అప్పుడు హల్లులో ఉన్నటువంటి రకాలు మొదటిగా కాచాడతావ పరుషాలని గజాడతావ సరళాలని ఉత్తపదాన్ని వర్గయుక్తులని మహాప్రాణక్షాలని అలాగే వర్గాల్లో వర్గంలో చివరి అక్షరం ఉన్నస్కారని యారాలని అంతస్తాలని శాసనాలని ఊష్మాలని మనం చెప్పుకున్నాం అని చెప్పి మీరు ఎగ్జామ్ లో అలా రాస్తే మీకు బాగా గుర్తుగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది ఇదే విధంగా మీరు నేర్చుకోవాల్సింది నెక్స్ట్ మీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మళ్ళీ వీటి గురించి మళ్ళీ ఒకసారి నేర్చుకొని తర్వాత వీటి గురించి మనం ఏమేమి రాబోతున్నాం ఏమేమి చదవబోతున్నాం అనేది మనం నేర్చుకోబోతున్నాం.